గత వారం నుంచి జరుగుతున్న 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఈరోజు నగరంలో 11వ డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమిషనర్ అనురాధ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మాజీ మంత్రి ఎండి జానీ, ఎండి హిదాయత్లు పాల్గొని మంజూరైన రేషన్ కార్డులను, పింఛన్లను సంక్రాంతి కానుకగా ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలను మార్చి నెలకి పూర్తి మాఫీ చేస్తామని తెలిపారు. కమిషనర్ అనురాధ మాట్లాడుతూ గత వారం నుంచి జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వివిధ రకమైన పోటీలను నిర్వహించామని, విజేతలను 11వ తేదీన బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఉన్నారు వంశ రాగానే 30,000 హౌసెస్ కూడా మనకి అందుబాటులో రానున్నాయి. మరి అది కూడా మేము G+7 కూడా ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. అది ఇచ్చినా కూడా మనకి హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ మనకు ల్యాండ్ లేదు కాబట్టి ఎక్కువ మరి కన్స్ట్రక్షన్కి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి అది కూడా అడుగుతూ ఉన్నాం. దానికి కూడా మనం అలాగే ఇవాళ మరి విజన్, ఒక విజన్తో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ముందుకు వెళ్తున్నారు. 2022 సంవత్సరం నాటికి మరి అగ్ర రాష్ట్రాల్లో, 3 రాష్ట్రాల్లో కూడా మరి ఉండాలనేది ఒక విజన్. అలాగే 2029 నాటికి మరి దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా ఉండాలి. అలాగే 2050 నాటికి ప్రపంచంలోనే మరి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ముందున్న వరుసలో ఉండాలనేది మరి ముఖ్యమంత్రి జగన్ గారు ముందుకెళ్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు 90లో చెప్పారు 2020 విజన్, 2020 ఆ రోజు అందరం నవ్వుతున్నారు. ఆ విజన్ని అందరూ కూడా ఫాలో చేస్తే రాష్ట్ర అభివృద్ధిని తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళ హైదరాబాద్ లాంటి నగరాలను అభివృద్ధి చేసిన అనుభవం ముఖ్యమంత్రి వారికి తప్పకుండా ఈ రాష్ట్రం మరి ఇప్పటికే మనం చూస్తున్నాం 3 సంవత్సరాలు కూడా 15% అభివృద్ధితో మరి అగ్ర రాష్ట్రాలుగా మరి ముందుకెళ్తూ ఉంది. మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం ముందుకెళ్ళి మరి ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కాంక్షిస్తాం. తప్పకుండా ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఉంటే కనుక మన మనకే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా. ఐదవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా ఈరోజు వరకు కూడా ఎన్డీ డివిజన్లో గ్రామసభలు కానివ్వండి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు రేపు 11వ తారీఖున కార్పొరేషన్స్ మెగా గ్రౌండింగ్ మేళా ఎన్టీఆర్ స్టేడియంలో 11 గంటలకు నిర్వహించబడుతున్నారు. దీంట్లో ఎస్సీ బీసీ కార్పొరేషన్ టాప్ మైనారిటీస్ అందరూ కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే 2016-17లో శాంక్షన్ అయ్యి గ్రౌండింగ్ కాని వాళ్ళు, అదేవిధంగా 17-18లో గ్రౌండింగ్ చేస్తున్నటువంటి లబ్ధిదారులు అందరూ కూడా హాజరవుతారు. అందరు బ్యాంకర్స్ హాజరవుతారు. సంబంధించి లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చే వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అసెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది రేపు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి స్వయం సహాయక మహిళలకు కూడా ఊరు నేర్చుకున్నటువంటి మహిళలకి మిషన్ల పంపిణీ, రివాల్వింగ్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ కార్యక్రమాలతో పాటుగా మా పంటలు మా వంటలు పోటీ కార్యక్రమం అనేది కూడా మంటలు నిర్వహించబడుతుంది. ఈరోజు కూడా ఎన్టీఆర్ స్టేడియంలో రంగోలీ పోటీ నిర్వహించి వీటన్నింటిలో కూడా ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరికీ రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎన్టీఆర్ స్టేడియంలో చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఆ గ్రౌండింగ్ మెగా గ్రౌండింగ్ మేళాని విజయవంతం చేయాలని. నేడు బ్రాడీపేటలో UTFI కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు చేతుల మీదుగా SFI 2018 క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ క్యాలెండర్లో ప్రశ్నించే తత్వం ఉన్న ప్రముఖ వ్యక్తుల చిత్రపటాలు ప్రచురించారని, విద్యార్థులకు నూతన ఆలోచనలను స్ఫూర్తిని కలిగిస్తాయని ఆయన తెలిపారు. ప్రశ్నించే తత్వం ద్వారానే ఈ ప్రపంచం మారిన సంగతి మనందరికీ తెలుసు. ప్రశ్న ద్వారానే అనేక మంది ఈ ప్రపంచంలో మార్పులకి దోహదపడ్డారు. అటువంటి వారిలో చాలా ముఖ్యులు, ప్రముఖులు ఐన్స్టీన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కార్ల్ మార్క్స్, వివేకానందుడు, చెగువేరా, భగత్ సింగ్ మొదలైన ప్రముఖుల చిత్రాలతో ఈ క్యాలెండర్ని అందంగా ప్రచురించారు. మరి ఈ క్యాలెండర్ ద్వారా విద్యార్థులలో నూతన ఆలోచనలు రావడానికి, నూతన స్ఫూర్తినివ్వటానికి ఈ క్యాలెండర్ దోహదపడుతుందని భావిస్తూ SFI విద్యార్థులకి, నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేడు అరండల్పేటలోని YSRCP కార్యాలయంలో విశ్రాంతి ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. YSRCP పార్టీ SSL చైర్మన్ మేరుగు నాగార్జున, నగర అధ్యక్షులు లేల అప్పిరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యి విశ్రాంతి ఉద్యోగుల సాధక బాధకాలను ఆలకించారు.
ఈ సందర్భంగా లేలా అప్పిరెడ్డి మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సర్వీస్ వైద్య సమస్యల పరిష్కారంలో టీడీపీ విఫలమైందని, జగన్ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోరాటం చేయడానికి విశ్రాంత ఉద్యోగస్తులందరూ కూడా నడుం కట్టవలసినటువంటి పరిస్థితులు ఆసన్నమయ్యాయన్న విషయాన్ని ఈరోజు జరుగుతున్నటువంటి విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా లేదు. అవినీతి, అశ్రిత పక్షపాతం ఎప్పటికప్పుడు కూడా గ్రామస్థాయి తెలుగుదేశం నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ దోచుకుందామనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకుండా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వ పరిపాలనలో సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితులు. ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమాన్ని చూడాలా, కానీ ఇవాళ ఆ విధమైనటువంటి రీతిలో ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ వాస్తవానికి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగాల్లో పనిచేసిన తర్వాత వాళ్ళు విశ్రాంతి తీసుకోవలసినటువంటి సమయం అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం తప్పనిసరిగా వారందరూ కూడా నడుం కట్టవలసినటువంటి పరిస్థితులు ఇవాళ ఉత్పన్నమయ్యాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ తప్పనిసరిగా ఈరోజు గుంటూరు నగరం నడిబొడ్డున ప్రారంభించినటువంటి విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే విధంగా, ప్రభుత్వంలోని లోపాలను ప్రజానీకానికి చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం కోసం ఈ రోజున వివిధ సంఘాల్లో పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా సమావేశమయ్యారు.